हेलो एवरीवन वेलकम टू अवर चैनल हार्टिकल्चर 2 आर्टिकल्चर। ई रोज नेनु मीकु तमलपाकु कोब्बरी पచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను। దాని ప్రాసెస్ లోకి వెళ్ళే ముందుగా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు। ముఖ్యంగా మనకి తమలపాకు అంటే పాన్ ఆర్ కిల్లి గుర్తొస్తుంది అంతే కదా, కానీ దాంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి। అందులో ఒకటి తమలపాకు కొబ్బరి పచ్చడి। దానికి కావాల్సినవి తమలపాకులు 6, పంకిన్ సీడ్స్ 1 గుప్పెడు అంటే ఫిస్ట్, గ్రీన్ చిల్లీస్ 6, మింట్ అంటే పుదీనా కొంచెం, కరివేపాకు 1 రెమ్మ, పచ్చి శనగపప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొబ్బరి ముక్కలు ½ రైస్ కప్। ఇప్పుడు మనం పాన్లో నూనె లేకుండా పచ్చనపప్పును వేయిద్దాం। నెక్స్ట్ జీలకర్రని తక్కువ ఫ్లేమ్లో వేయించాలి, లేకపోతే కనుక ఇది మాడిపోయే అవకాశం ఉంది। దీనిలోనే కరివేపాకు కూడా వేసి జాగ్రత్తగా మాడిపోకుండా వేయించాలి। చివరగా పంకిన్ సీడ్స్ని వేయించాలి। ఇవి వేగుతున్నప్పుడు కొంచెం ఉబ్బినట్టుగా వస్తాయి, అలాగే వీటికి వేగడానికి తక్కువ టైం సరిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి। ఇలా వేయించినవన్నిటిని ఒక బౌల్లో తీసుకోవాలి। ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి అది కాగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి। దీనిలో పుదీనా కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి। చివరగా తమలపాకుల్ని ముక్కలు చేసుకుని ఇందులో వేసి వేయించాలి। ఇలా 3 బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి। ఇలా డ్రై రోస్ట్ చేసిన ఐటమ్స్ని మిక్సీలో వేసి పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిలోనే కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి। కొబ్బరితో గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది। దీనిలో ఇందాక మనం వేయించిన పుదీనా తమలపాకుల మిశ్రమం ప్లస్ ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేయాలి, అలాగే తగినన్ని నీళ్లు కూడా వేసి గ్రైండ్ చేయాలి। ఇప్పుడు మనం దీనికి తాలింపు పెడదాం, అందుకని పాన్లో కొంచెం నూనె తీసుకొని అందులో ఆవాలు వేయాలి। అవి వేసి వేగిన తర్వాత మినపప్పు శనగపప్పు కూడా వేసి వేయించాలి। ఇప్పుడు ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి। అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాగా కలపాలి। దీనిలో వేసిన ఇంగ్రీడియంట్స్ మన టేస్ట్ తగ్గట్టుగా మార్చుకోవచ్చు। ఇలా 1-2 ఉడుకులు రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవడమే, అంతే। తమలపాకు కొబ్బరి పచ్చడి రెడీ। ఇదండి తమలపాకు కొబ్బరి పచ్చడి। తమలపాకు కొబ్బరి పచ్చడి చూశారు కదా, చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది। ఇదేంటంటే ముఖ్యంగా మనకి రైస్లోకి, దోశ, ఇడ్లీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది। సో అందుకని తప్పనిసరిగా మీరు అందరూ ట్రై చేసి చూడండి, అలాగే మీ అభిప్రాయం నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి।